దాన్ని సోల్ కాంటాక్ట్ అంటారు. అట్లా ఒక అలైన్మెంట్లోకి రావాలి. అంటే ఇండివిజువల్ యాక్టివిటీ ఉండకూడదు. అంటే బాడీకి వేరే యాక్టివిటీ, సోల్కి వేరే యాక్టివిటీ, మైండ్కి వేరే యాక్టివిటీ. ఆఫీసులో పనిచేస్తున్నాం, నేను ఫైల్ రాస్తున్నా, బుర్ర ఎక్కడ పనిచేస్తున్నాయి, ఇంట్లో విషయాలు అవో ఇవో ఆలోచించు, లేదా ఇంట్లో కూర్చుంటే ఆఫీసులో విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. అది అలైన్మెంట్ ఉండదు అక్కడ, కాబట్టి అలైన్మెంట్ ఉండాలి. అది బాగా అభ్యాసం చేయవలసింది అని చెప్పారు. కాబట్టి అలైన్మెంట్ రావాలి. అలైన్మెంట్ ఉంటే అప్పుడు రిలేషన్షిప్ టు హైరార్కీ టేక్స్ ప్లేస్ ఆటోమేటికల్లీ. పర్సనాలిటీ కాన్షియస్నెస్ ఈ సూపర్ సీడెడ్ బై గ్రూప్ కాన్షియస్నెస్. అది పర్సనాలిటీ కాన్షియస్నెస్ అంటే ఇందాక చెప్పాను, తను తనకు సంబంధించి. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే వాళ్ళందరికీ ఏం కావాలో మనకు గుర్తుంటాం, అది గ్రూప్ కాన్షియస్నెస్. పర్సనాలిటీ కాన్షియస్నెస్ అంటే వాడికి, వాడి పిల్లలకి, వాడి పిల్లలకి ఏం కావాలో గుర్తుంటాం, అంతవరకు గుర్తుంటాం. దట్ ఈస్ కాల్డ్ ది పర్సనాలిటీ కాన్షియస్నెస్. పెళ్ళం పిల్లలు ఏమైనా సరే నేను ఒక్కడే తిని తాగి నేను ఒక్కడనే బాగుంటే చాలు అనేది ఇండివిజువల్ కాన్షియస్నెస్, ప్రిమిటివ్ అంటే యానిమల్ స్టేజ్కి సంబంధించింది, జంతుప్రాయమైనటువంటి దశ ఉన్నటువంటి వాడు. ఒక్కొక్కడు అట్లా ఆలోచిస్తాడే, అంటే వాడికి ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు, ఇంట్లో పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు, వాడు బాగుంటే చాలు. అదొకటి, దట్ ఈజ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. చాలా తేడా ఉంది. ఇండివిజువల్ కాన్షియస్నెస్ వేరు, పర్సనాలిటీ కాన్షియస్నెస్ వేరు, దానిపైన ఉన్నటువంటి గ్రూప్ కాన్షియస్నెస్ వేరు. జాగ్రత్తగా ఆ రిలేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా అంతా ఉన్నట్టు కనిపిస్తుంది, అందరూ పర్సనాలిటీ లెవెల్లో ఉన్నట్టే ఉంటుంది, కానీ ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటారంటే కోటిశ్వరులైనా కానీ మొగుడు గురించి పెళ్ళడానికి పడదు, పెళ్ళం గురించి మొగుడికి పడదు, అంతే కదా. ఎవడు బిజినెస్ వాడి, ఎవడు అకౌంట్ వాడిది, ఎవడు వ్యవహారాలు వాడి, ఎవరి ఊరితో ఒక ఇంట్లో ఉంటారు. హోటల్లో ఉంటుందా, 200 మంది ఉంటారు, పెద్ద పెద్ద హోటల్స్ అయితే 500 మంది కూడా ఉంటారు, సంబంధం ఉండదు. అది ఇండివిజువల్. ఇప్పుడు రైల్వే ట్రైన్లో ప్యాసింజర్స్ ఎక్కారనుకోండి, వాళ్ళు ఇండివిజువల్. పక్క ప్యాసింజర్ తిన్నాడో లేదా వీడికి ఎందుకు, వీడి చేయలేదు, వీడికి కావాలంటే ఆర్డర్ ఇచ్చుకుంటాడు పోయినా లేదా లేదు, ఆ పక్క ప్యాసింజర్ అది ఉండదు కదా, అట్లా అనమాట. రైల్వే స్టేషన్లో రైల్వే కంపార్ట్మెంట్లో ఉన్నట్టు ఉంటారు, ఒకటే ఇంట్లో ఉంటారు, ఓ ఉంటారు చూసుకుంటారు, ఎవరికి వాడికి టైం ఉండదు, పెళ్ళం గురించి ఏముందో కనుక్కోవడానికి వీడికి టైం ఉండదు, అన్ని ఏర్పాట్లు చేయించాం కదా అంటాడు వీడే. వాళ్ళ పెళ్ళం హాస్పిటల్లో చేరించడంటే చూసి వెళ్ళే టైం కూడా ఉండదు వీడికి, హాస్పిటల్లో ఉన్నా వాళ్ళంతా చూస్తారు కదా అంటాడు. వాళ్ళంతా మంచి నర్సింగ్ అది చేస్తారు, బాగా ఉంటారు కదా మన అని అంటాడు పిల్లలు అంటే, లేదా ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మాత్రం కొంచెం చేస్తాడు. బట్ ఇది ఎందుకు వచ్చిన కాన్సెప్ట్ అంటే మనుషులు ఒకరికొకరికి సంబంధం లేకుండా బతుకుతారు. అట్లా అంటే మీకు డిఫరెన్షియేషన్ చెప్తున్నాను అనమాట. ఈ పదాలన్నీ ఎక్కువ మనకి ఇలాంటి బుక్స్ చదువుకుంటున్నప్పుడు ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ అవి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు దాని టెక్నికల్ మీనింగ్ తెలుసుకోవాలి. కాబట్టి వీడికి నెమ్మదిగా పర్సనాలిటీ కాన్షియస్నెస్ నుంచి గ్రూప్ కాన్షియస్నెస్ అనేది వెళుతుంది. వెళ్ళేసరికి అప్పుడు ఆ గ్రూప్ కాన్షియస్నెస్ అలవాటు అయ్యే కొద్దీ వీడు ఈ ఫారమ్స్ అదే న్యూ వరల్డ్ ఆర్డర్ అనేటటువంటి దాంట్లో వీడు మెంబర్గా అవుతాడట. అంటే మెంబర్గా అంటే అండి త్రూ సోల్, వాళ్ళ ఆ లోకంలో ఉంటాడని అర్థం. ఫాలోస్ అజ్ ఎ న్యాచురల్, అప్పుడు అండ్ ది ఇన్ఫ్లో ఆఫ్ హైరార్కియల్ ఎనర్జీ ఫాలోస్ యాజ్ ఎ న్యాచురల్ కాన్సిక్వెన్స్. అప్పుడు పై లోకాల నుంచి మాస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆ ఫ్లో, ఎనర్జీ ఫ్లో అవడం అనేది ఆటోమేటిక్గా వస్తుంది గ్రూప్ కాన్షియస్నెస్ వచ్చేసరికి. కానీ మనం వ్యక్తిగతంగా మనం ట్రై చేస్తూ వచ్చేది కాదవి. ఫర్ ఆల్ సోల్స్ ఆర్ ఓన్లీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది హైరార్కీ. ఆ విధంగా నెక్స్ట్ డి, ఇట్ ఈస్ ది సెంటర్ దేర్ ఫోర్ ఇన్ ద ఫిజికల్ బాడీ త్రూ ద మీడియం ఆఫ్ విచ్ ది హైరార్కీ వర్క్స్. తెలుసు ప్రజలు హైరార్కీ ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే హార్ట్ సెంటర్ వర్క్ చేయడం ప్రారంభమవుతుందో అప్పుడు దేవతలు కానీ లేదా ఋషులు కానీ వీటి ద్వారా వర్క్ చేయడం అనేది అప్పటి నుంచి ప్రారంభం చేస్తారట నెమ్మదిగా. ఇట్ ఈస్ ఆల్సో ది ఏజెంట్ ఆఫ్ ది సోల్. అదే ది హార్ట్ సెంటర్ రీస్టార్ట్ ది ఎనర్జీ ఆఫ్ లవ్. అది నెక్స్ట్ ఏంటంటే ది ఇనిషియేట్ ఈజ్ నౌ ద ఫ్యూజన్ ఆఫ్ ది సోల్ అండ్ పర్సనాలిటీ త్రూ విచ్ ది ఫుల్ లైఫ్ ఆఫ్ ది మనాడ్ కెన్ బి పోర్డ్. అది అప్పుడు అయ్యేసరికి వీళ్ళు ఫ్యూజన్ ఆఫ్ సోల్ అండ్ పర్సనాలిటీ వస్తుంది. ఎప్పుడు హార్ట్ సెంటర్ అవేకన్ అయ్యేసరికి పర్సనాలిటీను అలాగే సోల్, సోల్ అంటే జీవ ప్రజ్ఞ అని అక్కడి నుంచి ఆ వెలుగు ఏర్పడుతుంది వీళ్ళ. ది హార్ట్ ది హెడ్ సెంటర్ ఇక్కడిది
ఒక ముఖ్యమైన పాయింట్ ఇంకోటి చెప్పాలి మీకు. ఇక్కడ వేరియస్ సెంటర్స్ వాటికి సంబంధించినటువంటి గ్లాండ్స్ ఒకటి చెప్పాలి మీకు. హెడ్ సెంటర్ దానికి సంబంధించిన గ్లాండ్ పీనియల్ గ్లాండ్. ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఇది పని చేయట్లేదు. పీనియల్ గ్లాండ్ PINEAL PINEAL పీనియల్ హెడ్ సెంటర్. దాని తర్వాత బ్రో సెంటర్ పీనియల్ PINEAL పీనియల్ గ్లాండ్ అని ఉంది ఇక్కడ మన బ్రెయిన్ కింద. మీకు ఎనాటమీ బుక్ ఏదైనా తీసి చూస్తే మీకు తెలుస్తుంది. ఎవరైనా చూపించమని చెప్పండి, ఒకసారి చూడండి మీరు అది ఎక్కడుందో మీకు తెలియాలి. బ్రో సెంటర్ పిట్యూటరీ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్. థ్రోట్ సెంటర్ థైరాయిడ్ గ్లాండ్. హార్ట్ సెంటర్ థైమస్ థైమస్ గ్లాండ్ హార్ట్ సెంటర్. నెక్స్ట్ సోలార్ ప్లెక్సస్ అంటే నాభి కేంద్రం. ఇది హార్ట్ హృదయ కేంద్రం థైమస్ గ్లాండ్ అది దానికి. అలాగే సోలార్ ప్లెక్సస్ లివర్. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కరెక్షన్స్ రిజల్ట్ హీలింగ్లో సోలార్ ప్లెక్సస్ గ్లాండ్ పాన్క్రియాస్ అని ఇచ్చాడు, అది కరెక్ట్ కాదు. ఇట్ ఈజ్ లివర్ మాట్లా చెప్పారు. కొంచెం అదొక్కటి మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. లేదా పెన్సిల్తో ఒక రౌండ్ చేసి రాసుకుందాం మంచిది. గ్లాండ్స్ గురించి ఏదో పేజీ నెంబర్ చెప్తాను మీకు. నూట 142వ పేజీలో ఇచ్చాడు గ్లాండ్స్ గురించి. సెంటర్ టు గ్లాండ్స్ సోలార్ ప్లెక్సస్ లివర్. నెక్స్ట్ సాక్రల్ సెంటర్ బిలాంగ్స్ టు స్ప్లీన్. ఈయన వేరే పేర్లు ఇచ్చారు, గొనాడ్స్ అని ఇచ్చారు కాదు స్ప్లీన్. నెక్స్ట్ బేస్ సెంటర్ అంటే మూలాధార బేస్ హౌజెస్ పై అడ్రినల్ గ్లాండ్ ADRENAL అడ్రినల్ గ్లాండ్. ఈచ్ సెంటరు దాని రిలేటెడ్ గ్లాండ్స్. గ్లాండ్స్ వాటి ఇంపార్టెన్స్ చెప్తాను మీకు. యాక్చువల్గా గ్లాండ్సే సెంటర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ గ్లాండ్స్ ద్వారా ఉంటుంది. గ్లాండ్స్ సెక్రిషన్ ద్వారా ఈ యొక్క ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇవన్నీ కూడా డక్ట్లెస్ గ్లాండ్స్ అని కూడా అంటారు అనాటమీలో. వాటి ఫంక్షన్స్ కొంతవరకు మంచిగా తెలుసుకోండి వీలున్న వాళ్ళు. కానీ వాటి లొకేషన్ మాత్రం మీరు అనాటమీ బుక్ తీసుకొని వాటి లొకేషన్స్ జాగ్రత్తగా మీరు నోటీస్ చేసుకోండి. చేసుకోవడం చేత ఆ గ్లాండ్స్ ఉన్నటువంటి ప్లేస్కి డైరెక్ట్గా స్పైన్లో వాటి యొక్క ఆ సెంటర్ ఉంటుంది. అంటే ఒక ఎక్సెప్ట్ ఇది లాస్ట్